नमस्ते नेनु डाक्टर सौजन्य वेलकम टू फिजियो विज्ञान चैनल वीडियो मनं वैरिकोज वेन्स गुरिंचि तेलुसुकुंदां वैरिकोज वेन्स अनेदि रक्तनाळालकु संबंधिंचिनटुवंटि समस्य ई समस्यलो एमवुतुंदि अंटे रक्तनाळालु उब्बिपोयि मेलिकलु तिरिगिपोतायि अन्नमाट ముఖ్యంగా ఇది మనం కాలి రక్తనాళాల్లో చూస్తూ ఉంటాం కాళ్ళల్లో చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం ని మన శరీరంలో ప్రధానంగా రక్తం రెండు రకాల బ్లడ్ వెసల్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది వాటిలో మొదటి రకం దాన్ని ధమనులు అంటాము రెండవ రకం సిరలు ఈ ధమనుల్లో ఏంటి అంటే అవి గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకువెళ్తాయి సిరలు శరీర భాగం నుంచి రక్తాన్ని గుండెకి చేరుస్తాయి ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది సిరల్లో చెడు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది సిరల్లో వస్తుంది ప్రధానంగా సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం అంటే చర్మానికి దగ్గరగా ఉండేటువంటి సిరల్లో ఈ సమస్యను మనం చూస్తూ ఉంటాం ఇది ఎందుకు వస్తుంది అంటే సిరల్లో కవాటాలు అనే స్ట్రక్చర్స్ ఉంటాయి అనేటువంటి భాగం ఉంటుందన్నమాట ప్రతి సిరల్లో కూడా सो వాటి పనితీరు తగ్గిపోవడం వల్ల మనకి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఈ కవాటాల పనితీరు ఎందుకు తగ్గిపోతుంది అంటే మనం ఎక్కువ సేపు నిలబడే వాళ్ళలో మనం ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ని చూస్తూ ఉంటాం ఎక్కువ సేపు నిలబడిపోతున్నాం అనుకోండి ఆ సిరల్లో రక్తం గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందికి వచ్చేస్తూ ఉంటుంది కాళ్ళల్లో సో ఆ రక్తనాళాల్లో రక్తం అంతా పేరుకుపోయి ఉంటుందన్నమాట మన కాళ్ళు కదపకుండా ఎక్కువ సేపు అలాగే నిల్చుంటే ఏంటి అంటే ఈ కవాటాలు పని చేయవు సరిగ్గా सो వాటి పనితీరు తగ్గిపోతుంది కాబట్టి రక్తమంత అలా కిందకి వచ్చేసి అవి ఉబ్బిపోయి మెలికలు తిరిగిపోతూ ఉంటాయి మన కాళ్ళని కదుపుతూ ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే ఆ పెక్క కండరాలు కదలిక వల్ల ఈ రక్తనాళాల మీద ప్రెజర్ ఉండి అవి సంకోచ వ్యాకోచాలు జరిగి రక్తం పైకి అనేది చక్కగా వస్తుంది సో ఈ కవాటాల పనితీరు తగ్గిపోవడం వల్ల మనకి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వస్తుంది ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఎక్కువగా ఎవర్లో వస్తుంది అంటే ఎక్కువ సేపు నిలబడి ఉండే వాళ్ళలో వస్తుంది వృత్తిరీత్యా మీరు ఎక్కువ సేపు నిలబడుతుంటే గనుక ఈ వారికోస్ వెయిన్స్ సమస్య వస్తుంది ట్రాఫిక్ కాన్స్టేబుల్స్ లో టీచర్స్ లో డాక్టర్స్ లో ఎక్కువగా మనం ఈ ప్రాబ్లం ని చూస్తూ ఉంటాం అలాగే ఎవరైనా ఎక్కువ సేపు ఎవరైనా నిల్చున్నట్టయితే గనుక వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వస్తుంది ఈ వారికోస్ వెయిన్స్ సమస్య ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఒబేసిటీ అంటాం ఎక్కువ ఊబకాయం సమస్య ఉన్న వాళ్ళకి ఏంటి అంటే రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగిపోయి ఈ సమస్య వస్తుంది అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఈ సమస్య వస్తుంది ఇంట్లో ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే తర్వాత వాళ్ళకి కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం ఇది కూడా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్య ఈ ప్రాబ్లం ఉన్నా కూడా వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పెద్దవారిలో ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమేం కంప్లైంట్స్ ఉంటాయి అంటే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆ సిరలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బ్లూ వెయిన్స్ అంటాం అంటే నీలం రంగులో నల్లగా అట్లా మనకి చర్మం కింద కనిపిస్తూ ఉంటాయి కాళ్ళు వాచిపోయి ఉంటాయి కొంతమందిలో కాళ్ళల్లో నీరు చేరుతుంది కొంతమందికి ఈ దశలు ఎక్కువ దశల్లో ముదిరే కొద్దీ ఈ సమస్య దురదలు వస్తూ ఉంటాయి ఆ రక్తనాళాల్లో నుంచి రక్తం బయటకు వచ్చేసి పుళ్ళు పడిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం అలాగే పిక్క కండరాల్లో నొప్పులుగా అనిపించడం కూడా ఉంటుంది ఇప్పుడు మన ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఎన్ని స్టేజెస్లో వస్తుంది ఇందులో ఉండేటువంటి దశలు ఏంటో చర్చించుకుందాం దీనిలో ఐదు దశలు ఉంటాయి ప్రధానంగా మొదటి దశని స్పైడర్ వెయిన్స్ అంటాం స్పైడర్ వెయిన్స్ ఆర్ బ్లూ వెయిన్స్ ఇక్కడ ఏంటి అంటే చర్మం కింద చిన్న చిన్నగా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మొదటి దశలో రెండవ దశని వారికోస్ వెయిన్స్ అంటాం ఇక్కడ ఏంటి అంటే మనకి పొడుగ్గా కాలు మొత్తంగా బ్లూ కలర్లో కనిపించడం కనిపిస్తూ ఉంటుంది థర్డ్ స్టేజ్ మూడవ దశలో ఏంటి అంటే నాడ్యూల్స్ అనమాట అంటే లావుగా మెలికలు తిరగడం కనిపించడము కాలు వాచిపోయి ఉండడము కనిపిస్తుంది అంటే రక్తనాళాలు వెళ్లే కొద్దీ లావుగా ఉబ్బిపోతూ ఉంటాయన్నమాట తర్వాత ఫోర్త్ స్టేజ్లో ఏంటి అంటే చర్మం కలర్ మారిపోతూ ఉంటుంది అంటే అక్కడ చర్మం అనేది నల్లగా అయిపోతుంది కాళ్ళు మచ్చలు మచ్చలుగా ఉంటాము ఒకే చోట పెద్దగా నల్లగా ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడము దీన్ని క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం తర్వాత ఫిఫ్త్ స్టేజ్లో అంటే ఇదే ఆఖరి దశ అంటాం ఇక్కడ ఏంటి అంటే చర్మం పుళ్ళు పడిపోతూ ఉంటుంది వారికోస్ ఎగ్జీమా అంటాం అక్కడ దురదలు రావడము చర్మం పగిలిపోవడము రక్తం అక్కడి నుంచి బయటికి కారడము ఇవి ఫిఫ్త్ స్టేజ్లో మనం చూస్తూ ఉంటాం ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం రాకుండా ప్రివెన్షన్ అంటే ఏమేం చేస్తే ఈ వారికోస్ వెయిన్స్ రాదు ఒకవేళ మీరు వృత్తిరీత్యా ఎక్కువసేపు నుంచుంటున్నారు అంటే మీకు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి నడవాలి ఖచ్చితంగా నడవాలి ఎక్సర్సైజ్ కాకపోయినా నడవాలి ఒక 30 మినిట్స్ పర్ డే 30 నిమిషాలు రోజుకి నడుస్తూ ఉండాలి కాలి కండరాలు కదుపుతూ ఉండాలి ఫ్రీక్వెంట్గా అలాగే ఒకే చోట నిలబడడం అనేది తగ్గించుకోవాలి ఒకవేళ నిలబడవలసి వస్తే కనుక అటు ఇటు కదలడము కాలు కండరాలు పాదాలు పైకి కిందికి కదల్చుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండాలి ఒకే చోట ఎక్కువసేపు నిలబడకూడదు సాధ్యమైనంత వరకు దాన్ని మనం అవాయిడ్ చేసేయాలి అలాగే వెయిట్ తగ్గించుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ బరువు ఉన్నారు అంటే ఫస్ట్ మీరు వెయిట్ తగ్గించేసుకుంటే ఆటోమేటిక్గా సగం ప్రాబ్లం సెట్ అయిపోతుంది
హై హీల్స్ యూజ్ చేయకూడదు. హై హీల్స్ యూజ్ చేసినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంటుంది, పిక్క కండరాలు సరిగ్గా పనిచేయవు హై హీల్స్ యూజ్ చేసే వాళ్ళు. సో అవి వాడడం మానేయాలి. అలాగే టైట్ క్లోతింగ్, ఎక్కువ టైట్ క్లోతింగ్ వేసుకున్నా కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కూర్చుని ఎక్కువసేపు మీరు ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు, క్రాస్ లెగ్ సిట్టింగ్ అంటాము. ఇలా కూర్చున్నా కూడా మనకి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా క్రాస్ లెగ్ సిట్టింగ్ మానేసేయాలి, హై హీల్స్ వేసుకోవడం మానేసేసేయాలి, అలాగే టైట్ క్లోతింగ్, ఎక్కువ టైట్గా ఉండే బట్టలు వేసుకోవడం మానేసేస్తే మనకి ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూర్చున్నా కూడా కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. అలాగే పడుకున్నప్పుడు కాళ్ళ కింద దిండు కానీ ఏదైనా ఎత్తులో పెట్టుకుని పడుకోవడం అలవాటు చేసుకుంటే ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇనీషియల్గా మొదటి దశల్లో ఎక్సర్సైజెస్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇవి చేసేటప్పుడు ఫస్ట్ మనం ముందు డిస్కస్ చేసినట్టుగా ఎలివేషన్ ఎత్తులో పెట్టుకోవాలి. ఒకవేళ మీకు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, కాలు ఎప్పుడు కూడా నేలకి ఇలా వేలాడేసి కూర్చోకూడదు, ఎప్పుడు ఎత్తులోనే పెట్టుకోవాలి. ఒక పీట మీద పెట్టుకోవాలి లేదా ఎదురుగుండా ఇంకొక చైర్ వేసుకుని ఆ కుర్చీలో పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి. కాళ్ళు ఎప్పుడు కిందకి వేలాడేసి ఉండకూడదు, దానివల్ల ఏమవుతుంది ఆ గురుత్వాకర్షణ శక్తికి ఇంకా బ్లడ్ కిందకు వచ్చేస్తూ ఉంటుంది. సో అది స్టాప్ చేయడం కోసం మనం కాళ్ళు ఎత్తులో పెట్టుకోవాలి. అది మొదట మీరు గుర్తుపెట్టుకోవాలి. పడుకున్నా కూర్చున్నా కాళ్ళు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే ఇలాస్టిక్ స్టాకింగ్స్ అంటాం, ఇవి మనకు దొరుకుతాయి, సాక్స్లో ఉంటాయి అన్నమాట. సో కాలుకి మనం తొడిగేసుకోవాలి. సో ఇలాస్టిక్ స్టాకింగ్ వేయడం వల్ల కూడా ఏమవుతుంది, ఆ పిక్క కండరాల మీద ప్రెషర్ ఉండి ఆ రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచలు అనేవి మనకు కరెక్ట్గా జరుగుతాయి. సో ఇలాస్టిక్ స్టాకింగ్స్ కూడా ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ పడుకొని చేయాలి. ఈ ఎక్సర్సైజ్ని యాంకిల్ పంప్ ఎక్సర్సైజెస్ అంటాము. ఇక్కడ ఏంటి అంటే మడమలు పాదాలు పైకి కిందికి అంటూ ఉండాలి. తర్వాత పాదాలని రౌండ్గా తిప్పాలి. ముందుగా ఒక డైరెక్షన్లో తిప్పాలి, ఒక 5-6 సార్లు ఇలా చేసిన తర్వాత రివర్స్ డైరెక్షన్లో తిప్పాలి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో ఇలా కూడా 5 నుంచి 10 సార్లు చేయాలి. ముందు ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత 10 టైమ్స్ వరకు ఇంక్రీజ్ చేయాలి. తర్వాత ఎక్సర్సైజ్ని లెగ్ లిఫ్ట్స్ అంటాము. వెళ్ళకిలా పడుకుని కాలు ఇట్లా పైకి లేపి ఒక 5 సెకండ్లు ఉంచేసి కిందికి దించేసేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు ఈ ఎక్సర్సైజ్ని రిపీట్ చేయాలి. కాలు పైకి పెట్టి గాలిలో అలా కాసేపు ఉంచి కిందికి దింపేసేయాలి. అలాగే తర్వాత వేరే కాలుతో కూడా ఈ ఎక్సర్సైజ్ రిపీట్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మోకాల్ని స్ట్రైట్గా ఉంచి చేయాలి. మళ్ళీ ఇంకొకసారి ఇలా ప్రతి సెట్ని కూడా 5 నుంచి 10 సార్లు రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ని పక్కకు తిరిగి పడుకొని చేయాలి. ఎడమ కాలు మీద పడుకుని కుడికాలని పైకి లేపి కిందికి దించాలి. కాసేపు గాలిలో ఉంచి కిందికి పెట్టేసేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయాలి. ఇప్పుడు కుడికాలు మీద పడుకుని ఎడమ కాలుని పైకి లేపి అలా గాలిలో ఒక 5 సెకండ్లు ఉంచి కిందికి దించేసేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు ఈ ఎక్సర్సైజ్ కూడా రిపీట్ చేయాలి. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ బోర్లా పడుకుని చేయాలి. కుడికాలతో ఎడమ కాలుతో 2 కాళ్ళతో చేయాలి. ఇలా కాలు కాసేపు పైకి లేపి మోకాలుని నిటారుగా ఉంచి ఒక 5 సెకండ్లు కిందికి పెట్టేసేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయాలి. కుడికాలతో 5 నుంచి 10 సార్లు చేయాలి, ఎడమ కాలుతో కూడా 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయాలి. తర్వాత ఎక్సర్సైజ్ని లెగ్ కిక్స్ అంటాము. ఈ ఎక్సర్సైజ్లో మోకాళ్ళ దగ్గర మార్చుకుని పడుకోవాలి. వెళ్ళకెళ్ళ పడుకుని కాళ్ళని ఇట్లా స్ట్రైట్గా చాపడము, మళ్ళీ కింద పెట్టడము. ఇలా కాలు స్ట్రైట్గా అనడము, మళ్ళీ కింద పెట్టేసేయాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా కుడికాలతో 5 నుంచి 10 సార్లు, ఎడమ కాలుతో కూడా 5 నుంచి 10 సార్లు చేయాలి. తర్వాత ఎక్సర్సైజ్ని సైక్లింగ్ ఎక్సర్సైజ్ అంటాము. అంటే మనం వెళ్ళకిలా పడుకుని గాల్లో సైకిల్ తొక్కుతున్నట్టుగా కాలుని మడవడం చాపడం చేయాలి. ఇలా చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా 5 నుంచి 10 సార్లు చేయాలి. తర్వాత ఎక్సర్సైజ్ని లెగ్ లిఫ్ట్ లయింగ్ అంటాము. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కాళ్ళు మొత్తం స్ట్రైట్గా పెట్టి గోడకు పెట్టేసేయాలి. మిగిలిన శరీర భాగం అంతా నేల మీద ఉండాలి లేదా మంచం మీద కానీ ఉండాలి. ఈ పొజిషన్లో 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ కూర్చొని చేయాలి. ఇలా కాళ్ళని స్ట్రైట్గా చాపడము, నేల మీద ఉంచడము. చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఇది. కూర్చుని ఇలా కాళ్ళని స్ట్రైట్గా అనడము, కిందికి అనడము. ఇది 5 నుంచి 10 సార్లు కుడికాలతో చేయాలి. అలాగే ఎడమ కాలుతో కూడా 5 నుంచి 10 సార్లు చేయాలి.
తర్వాత ఎక్సర్సైజ్ కూడా కూర్చుని చేయాలి. ఈ ఎక్సర్సైజ్లో ఇలా వేళ్ళని పైకి కిందికి అనాలి, తర్వాత మడమల్ని. సో మడాలను ఒకసారి పైకెత్తాలి, తర్వాత వేళ్ళని పైకెత్తి ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఫ్లోర్ ట్యాప్స్, యాంకిల్ ట్యాప్స్, ఇలా 5 నుంచి 10 సార్లు చేయాలి. తర్వాత ఎక్సర్సైజ్ నిలబడి చేయాలి. నిలబడి ఇట్లా వేళ్ళ మీద నిల్చోవాలి, మడాలను పైకి లేపి వేళ్ళ మీద నిల్చోవాలి, టో స్టాండింగ్ అంటాం. ఈ ఎక్సర్సైజ్ కూడా 5 నుంచి 10 సార్లు మనం చేయాలి. ఇది పిక్కలకి మంచి ఎక్సర్సైజ్. తర్వాత ఎక్సర్సైజ్ని స్క్వాట్స్ అంటాము. ఈ ఎక్సర్సైజ్లో చేతులు ఇలా ముందుకు చాపి స్ట్రైట్గా నిల్చోవాలి. మోకాళ్ళ దగ్గర ఇట్లా మెల్లగా ఉంచి ఒక 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు ఇలా ఉంచి మళ్ళీ స్ట్రైట్గా లేవాలి. ఇలా 5 నుంచి 10 సార్లు ఈ ఎక్సర్సైజ్ని రిపీట్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడానికి ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెట్టి ఇలా నిల్చోవాలి. నిల్చిన తర్వాత ముందు కాలు మోకాళ్ళ దగ్గర లైట్గా ఉంచి బాడీని ఇట్లా వెనక కాలు స్ట్రెచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్ల వరకు ఉండి లేవాలి. ఇలా ఈ ఎక్సర్సైజ్ 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయాలి. ఈ పొజిషన్లో ఉండి మళ్ళీ స్ట్రైట్గా అయిపోవాలి. తర్వాత ఇదే ఎక్సర్సైజ్ని వేరే కాలుతో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెట్టి మోకాలు దగ్గర ఉంచి స్లైట్గా మళ్ళీ నిటారుగా నిలబడాలి. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ స్టాకింగ్స్ వేసుకుంటూ ఉన్నట్టయితే వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం మనకి తగ్గిపోతుంది. సర్జరీ వరకు వెళ్లకుండా మనం ఈ ప్రాబ్లం నుంచి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.